हाय वेलकम बैक टू माय चैनल वर्मास रेसिपीज एला उन्नारू अंदरू ई रोजु नेनु इंट्लोने मीकु ओक स्प्राउट्स पिज़्ज़ा नी इंट्रोड्यूस चेयबोतुन्नानु सो अदि एला तयार चेसुकोवालनेदि वीडियोलो चूद्दामु सो इदि वितौट ओवन मा इंट्लो ओवन लेदु अंड वितौट ओवन अंड मैनेज कूडा नेने तयार चेसानु सास कूडा नेने तयार चेसानु सो मैनेज सास कूडा मनं नेर्चुकोवच्चु ई रेसिपीलो सो अदेला प्रिपेर चेसुकोवालो पिज़्ज़ा एंत पर्फेक्ट गा रावालनेदि कोन्नि टिप्स फॉलो अयिपोयि मनं इंट्लोने चक्कगा पिज़्ज़ा नि प्रिपेर चेसुकुंदां सो लेट्स गो टू द वीडियो एमी लेदंडि फस्ट अयिते मनकु मंचिगा मैदा पिंडि अंटे आल पर्पस् फ्लोर कावालि सो नेनु कोंचें दांट्लो चिटिकेडु सोडा उप्पु अंटे मन इंट्लो सोडा दोशलोकि इड्लीलोकि वेसुकुंटाम कदा अदि अंड इंकोटि मनं इंट्लो नेय्यि उंटुंदि कदा अदि कागबेट्टुकुन्न नेय्यि वेसुकोंडि नेय्यि लेनोल्लु बटर् बटर् नि कूडा मीरु वेडि चेसुकोनि वेसुकोंडि नेक्स्ट् सोडा उप्पु साल्ट् अंड नेक्स्ट् शुगर् याड् चेस्तुन्नाम चूडंडि फस्ट् आल पर्पस् फ्लोर नेक्स्ट साल्ट तर्वाता नेय्यि नेक्स्ट सोडा उप्पु अंड शुगर इवि रेंडु मोत्तम वेसेसुकुन्नाक मनं मोत्तम लंप्स लेकुंडा मोत्तानि पिंडिनि ई विधंगा कलपालि नेनु चूपिस्तानु चूडंडि फस्ट अयिते मोत्तम ई नेय्यि अंता पिंडिकि पट्टेटट्टु मंचिगा इदि डौ लागा तयारु चेसुकोवालि सो మొత్తం ఇలా చేతో మంచిగా తడుపుకుందాము పిండిని సో ఇది ఎలా ఉండాలి అంటే ఆ నెయ్యి అంతా పట్టిన తర్వాత పిండి ఇలా మనం ప్రెస్ చేస్తే శాండ్ లాగా ఉండాలి సో ఈ విధంగా ఉన్నప్పుడు నెక్స్ట్ మీరు పెరుగు యాడ్ చేసుకుంటూ పిండిని తడుపుకోవాలి సో ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ పెరుగు దీనికి ఎంత అంటే డౌకి ఎంత వరకు ఇంపార్టెంట్ వాటర్ తో కాకుండా మీరు పెరుగుతోనే కలుపుతూరండి సో ఈ విధంగా మీరు పెరుగుతో డౌని ప్రిపేర్ చేసుకోవాలన్నమాట సో డౌని బాగా మనం ప్రెస్ చేసుకుంటూ పెరుగంతా బాగా పట్టేటట్లు మనం ప్రిపేర్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే డౌ మంచిగా ఉంటేనే पिज़्ज़ा మంచిగా వస్తుంది సో ఇలా చూపిస్తున్నాను చూడండి రోల్ చేసుకుంటూ దాన్ని చేతులతో వేళ్ళతో ప్రెస్ చేసుకుంటూ బాగా కొసేపు దాన్ని డౌని ప్రిపేర్ చేసుకోవాలి సో కొంచెం ఇలా సాఫ్ట్ గా అయిపోతుంది నెక్స్ట్ దీని మీద ఒక తడిగుడ్డ అంటే ఆరిపోకుండా తడిగుడ్డని మనం పెట్టుకోవాలి ఇది ఒక హాఫ్ an hour రెస్ట్ పొజిషన్ లో ఉంచాలి సో నెక్స్ట్ మనం మైనేస్ ప్రిపేర్ చేస్తున్నాం దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను నెక్స్ట్ పాలు వేసాను ఈజీగా ప్రిపేర్ అయిపోతుంది షుగర్ 1 స్పూన్ వేస్తున్నాను నెక్స్ట్ ఒక హాఫ్ లెమన్ ని పిండేసుకుందాము స్క్వీజ్ చేసేస్తున్నాను అంతే ఇది వెజిటేరియన్ మైనేజ్ అండి సో ఇలా ప్రిపేర్ అయిపోతుంది మిక్సీ వేసేసుకోండి బాగా చూడండి థిక్నెస్ ఎలా వచ్చిందో సేమ్ మన మైనేజ్ కి ప్రిపేర్ అయినట్టే వచ్చింది సో మనం ఇంట్లోనే హోమ్ మేడ్ మైనేజ్ చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు సో చూడండి ఎంత థిక్ ఎంత సాఫ్ట్ ఉందో మనము తయారు చేసుకున్న మైనేజ్ సో నెక్స్ట్ సాస్ ప్రిపేర్ చేసుకుందాం దానికి ఒక 2-3 వెల్లుల్లిపాయలు అండ్ నెక్స్ట్ కొంచెం 2 అల్లం చీలికలు ఉల్లిగడ్డలు కొంచెము ఒక టమాటా పెద్ద సైజు టమాటా సో వీటిని అన్నిటిని వాటర్ లో బాయిల్ చేసుకొని ఇవ్వాలి ఒక 10 టు 15 మినిట్స్ వరకు బాయిల్ అవుతుంది దాని మీద మూత పెట్టేద్దాం నెక్స్ట్ అంత లోపల మనము ఈ పిజ్జాని రెడీ చేసుకోవడానికి టాపింగ్స్ కి మనము క్యాప్సికమ్ ఆనియన్స్ వెజిటబుల్స్ అన్నిటిని మనం కోసుకుందాము సో ఈ క్యాప్సికమ్ ఫస్ట్ అయితే నేను నిలువుగా కట్ చేసుకుంటానండి కొన్నేమో స్క్వేర్ షేప్ లో కట్ చేసుకుంటాను
सो मन इष्टमु एलाइना कट चेसुकोवच्चु नेनु कोन्नि हॉरिजॉन्टल गा कोन्नि वर्टिकल गा कोन्नि स्क्वायर गा अला नेनु कट चेसुकुन्नानु सो अदि मी ऑप्शन मीरु एला अयिना डिजाइन चेसुकोवच्चु पिज्जा नि सो इला मनं प्रिपेर चेसुकोवाली कैप्सिकम नि विथ सो नेक्स्ट ఒక ఆనియన్ని తీసుకుంటున్నాను దీన్ని కూడా స్పెషల్గా కొంచెం రౌండ్గా కొన్ని చేసుకుంటున్నాను అండ్ నెక్స్ట్ కొంచెం పొడవుగా అంటే డిఫరెంట్ వెరైటీస్గా ఉంటుందని నేను అలా తయారు చేస్తున్నాను టాపింగ్స్కి సో ఈ విధంగా మీరు విడదీసేసి ఇలా ప్రిపేర్ చేసేసుకోండి అండ్ నెక్స్ట్ చూసారా సాస్కి మొత్తము వాటర్ ఇంకిపోయినాయి దీన్ని మనం మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీ చేసేసుకుందాము అండ్ నెక్స్ట్ అదే ప్యాన్లో రెండు స్పూన్స్ ఆయిల్ వేసేసి ఇప్పుడు మనం ఏదైతే మిక్సీ చేసుకున్న సాస్కి టమాటాలు వేసుకున్నాం చూడండి అది దీంట్లో వేసేసుకున్న తర్వాత ఒక స్పూను షుగరు నెక్స్ట్ ఒక రెండు స్పూన్స్ కారము వేసేసి బాగా దీన్ని దగ్గరగా వచ్చేంత వరకు కలుపుకుంటూ ఉండాలి చూడండి ఆయిల్ ఎక్సెస్ ఆఫ్ ఆయిల్ పైకి వచ్చేంత వరకు దీన్ని ఉడికించుకోవాలి ఒక 5 మినిట్స్ ఉడికించుకోండి లో ఫ్లేమ్ మీద చూడండి ఇది ప్రిపేర్ అయిపోతుంది దగ్గర దగ్గరికి వస్తుంది సో ఇంట్లో చేసుకున్న సాస్ చాలా బాగుంటుందండి మీరు గనుక ఈ సాస్ వద్దు అనుకుంటే బయట టమాటో కెచప్ కానీ చిల్లీ సాస్ కానీ యూస్ చేసుకోండి నెక్స్ట్ నాకు ఓవెన్ లేదని చెప్పాను కదా నేను ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టి దాంట్లో సాల్ట్ వేసేసాను మధ్యలో ఒక చిన్న బౌల్ పెట్టేశాను ఇప్పుడు మనం పిజ్జాని డౌని తీసుకుందాము చేతికి కొంచెం ఆయిల్ పూసుకొని ఇది మొత్తం మనం చపాతి డౌ లాగా ఎలా మనం ప్రిపేర్ చేసుకుంటామో అలానే ప్రిపేర్ చేసుకొని చపాతీకి రోల్ చేసుకున్నట్టు కొంచెం మరీ సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా మీడియం సైజులో థిక్నెస్ ఉండే విధంగా రోల్ చేసుకోండి చక్కగా సో చూడండి నేను చూపిస్తున్నాను థిక్నెస్ ఇంత మందం ఉంటే సరిపోతుంది నెక్స్ట్ ఒక ప్లేట్ తీసుకుందాము ఈ మనం రోల్ చేసుకున్న పిజ్జా ఎంత వరకు ఉంటుందో ఆ ప్లేట్ తీసుకొని దానికి మొత్తం ఆయిల్ స్ప్రెడ్ చేసుకోండి చక్కగా నెక్స్ట్ ఈ ఆయిల్ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈ పిజ్జా తయారు చేసుకున్న చపాతీ రోల్ని అంటే ఈ రోల్ దీని మీద వేసేసి ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ ఉండండి పిజ్జాని సో నెక్స్ట్ దీని మీద కూడా ఆయిల్ స్ప్రెడ్ చేస్తున్నాను ఒకసారి సో ఇలా మనం స్ప్రెడ్ చేసుకొని దాని మీద మనము ఈ టమాటా సాస్ ఉంది కదా ఆ టమాటా సాస్ కూడా దాని మీద వేసి అప్లై చేద్దాము అది ఎలా అప్లై చేయాలని కూడా నేను చూపిస్తాను చక్కగా ప్లేట్ తిప్పుతూ మీరు అప్లై చేసుకోండి ఈ విధంగా నేను చూపిస్తున్నాను చూడండి మనం ప్లేట్ని తిప్పుతూ మనము మొత్తము సాస్ని స్ప్రెడ్ చేసుకోవచ్చు ప్రతి టాపింగ్స్ కూడా అలానే స్ప్రెడ్ చేయాలి నెక్స్ట్ నేను ఇంట్లో ప్రిపేర్ చేసిన మైనేజ్ ఆ మైనేజ్ కూడా దీంట్లోనే వేసేసుకుంటున్నాను ఇది వెజిటేరియన్ మైనేజ్ అండి ఇది వద్దు అనుకున్న వాళ్ళు బయట నుంచి తెచ్చుకుంది యూస్ చేసుకోవచ్చు సో ఇలా మనం అంతా స్ప్రెడ్ చేసుకున్నాక నెక్స్ట్ క్యాప్సికమ్ని మనం పైన టాపింగ్స్కి యాడ్ చేస్తూ వస్తాము సో మొత్తం బాగా మంచిగా పిజ్జాని డెకరేట్ చేద్దాము సో ఈ ఆనియన్స్ను కూడా స్ప్రెడ్ చేసేసుకుందాం మంచిగా టాపింగ్స్కి ఇలా మొత్తం పిజ్జా అంతా నిండిపోయే విధంగా చేసేసుకోండి సో నెక్స్ట్ నేను మన స్ప్రౌట్స్ని యాడ్ చేస్తున్నాను మొలకెత్తిన స్ప్రౌట్స్ చాలా మంచిది హెల్త్కి
ఏమైనా అసలు పిల్లలకి చాలా ఇష్టపడి పిజ్జాని తింటారు కదండి, వాళ్ళు ఇలా మొలకెత్తినవి తీసుకోకపోతే మీరు ఇలా టాపింగ్స్గా వేసేసి వాళ్ళకి పెట్టినా అది చాలా మంచిది, హెల్త్కి కూడా చాలా మంచిది. సో మన మన ఇండియాలో మన మన దగ్గర దొరికే వాటితోనే మనం ఈరోజు పిజ్జా చేసుకుంటున్నాము. సో మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్ కాకుండా ఇలా హెల్తీ వైజ్గా స్ప్రౌట్స్తో కూడా తింటే ఆరోగ్యానికి ఆరోగ్యకరం కూడా ఉంటుంది. నెక్స్ట్, సో పైన కొంచెం ఒకసారి మళ్ళా ఒక లేయరు మయోనైస్ యాడ్ చేస్తున్నాను. చాలా పర్ఫెక్ట్గా, చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి పిజ్జా, మేమందరం తిన్నాము. నెక్స్ట్ ఈ చీజ్ ఉంది కదా, పైన యాడ్ చేసేసుకోండి. చీజ్ని మొత్తం నేను స్ప్రెడ్ చేసేస్తున్నాను. అట్ లాస్ట్ చిల్లీ ఫ్లేక్స్, ఫైనల్లీ చిల్లీ ఫ్లేక్స్తో మనము టాపింగ్స్ మొత్తం యాడ్ అయిపోయిన తర్వాత చిల్లీ ఫ్లేక్స్తో ఫినిష్ చేసేసేయాలండి. సో ఈ విధంగా ఫినిష్ అయిపోయింది మనకి పిజ్జా. నెక్స్ట్ మనం ఓవెన్లో బేక్ చేసేద్దాం. సో ఇదే మన ఇంట్లో ఉండే హోమ్ మేడ్ ఓవెన్, దీంట్లో పెట్టి మూత పెట్టేద్దాము. ఒక 20 to 25 minutes టైమర్ పెట్టుకొని మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండండి. ఆయన 25 మినిట్స్కి ఇలా అయిపోయింది, బేక్ అయిపోయింది మన మంచి పిజ్జా. మంచి వాసన కూడా వస్తుందండి, మన బేకరీస్లో తయారు చేసేటప్పుడు మంచి వాసన వస్తుంది చూడండి, ఫుల్గా బేక్ అయినప్పుడు అలా వాసన వస్తుంది. ఎంత బాగుంది పిజ్జా, చాలా కలర్ఫుల్గా, చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉందండి. మేము టేస్ట్ చేసాము. సో మీరు కూడా ఇంట్లోనే ఇలా హెల్తీ వైజ్గా ప్రిపేర్ చేసుకోండి స్ప్రౌట్స్ పిజ్జా. చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఇంట్లోనే హెల్తీగా ఎంజాయ్ చేయండి. అండ్ నెక్స్ట్ మీకోసం ఈ పిజ్జాను తయారు చేసి చూపిస్తున్నాను. కట్టర్తో మీరు ఇలా కట్ చేసేసుకోండి. ఎంతో బ్యూటిఫుల్గా, ఎంతో టేస్టిఫుల్ అయిన పిజ్జా రెడీ. సో ఎలా ఉంది మా వీడియో, మీకు కనుక నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మటుకు మర్చిపోకండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.